హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంబేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రైల్వే ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి పరీక్షలకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ అనేది అఫీషియల్గా రైల్వే డిపార్ట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో క్రింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీ సపోర్ట్ని ఇవ్వండి సో కంప్లీట్గా చూడండి మీకు ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ రాస్తున్నారో వారందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆన్ గోయింగ్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి మూడు ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ వాటికి సంబంధించిన నంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఈ లిస్ట్ అంతా కూడా రావడం జరిగింది సో మొదటిది చూసుకున్నట్లయితే ఐసోలేటెడ్ అండ్ మినిస్టీరియల్ కేటగిరీస్కి సంబంధించి స్టెనోగ్రాఫర్ పోస్టులు కానీ టీచర్స్కి సంబంధించిన పోస్టులు మొత్తం పదహారు వందల అరవై మూడు ఉన్నాయి ఇండియాలో దీనికి సంబంధించి ఒక లక్ష మూడు వేల మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి ఈ నెల డిసెంబర్ పదిహేనో తేదీ నుంచి మనకి పద్దెనిమిదో తేదీ వరకు ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఫోర్ డేస్లో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు తర్వాత నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీస్ ఎన్టీపీసీలో ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్ కానీ గూడ్స్ గార్డ్ కానీ ఆఫీస్ క్లర్క్స్ అలాగే కమర్షియల్ క్లర్క్కి సంబంధించి మొత్తం ముప్పై ఐదు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయి వీటికి ఒక కోటి ఇరవై ఆరు లక్షల మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈ అభ్యర్థులకి ఈ ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై తేదీ నుంచి వచ్చే సంవత్సరం మార్చి ఎండ్ వరకు దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది నుంచి మనకి దీనికి సంబంధించిన ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎన్టీపీసీ యొక్క ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి తర్వాత ఆర్ఆర్సి గ్రూప్ డి లెవెల్ వన్కి సంబంధించి ట్రాక్ మెయింటెనర్స్ అలాగే పాయింట్స్ మెన్ అండ్ వేరియస్ లెవెల్ లెవెల్ వన్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒక లక్ష మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఉద్యోగాలకి వచ్చేసి ఒక కోటి పదిహేను లక్షల మంది అప్లై చేసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ అనేది మనకి వచ్చే సంవత్సరం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఫస్ట్ స్టేజ్కి సంబంధించినవి ఇవి అయిపోయిన తర్వాత వీటికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు అది నెక్స్ట్ ఇయర్ ఎండ్ అనేది అవ్వచ్చు సో రెండు వేల ఇరవై ఒకటి ఎండ్లో సెకండ్ స్టేజ్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి సో ఈ విధంగా మనకి షెడ్యూల్ అయితే అఫీషియల్గా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్